నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులతో మునిగిపోయేలా ఉందని విశ్లేషణతో తెలియజేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించిన వివరాల్ని క్యాగ్ నివేదిక బయటపెట్టింది. దీని వార్తా సంస్థలు విడుదల చేశాయి కూడా. సో ఈ నివేదిక ప్రకారము ఆంధ్రప్రదేశ్లో అప్పులు మామూలుగా పెరగడం లేదు. సో ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక 9,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తుంది. అప్రాక్సిమేట్గా 9,000 కోట్లు అప్పులు చేస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టోటల్ అప్పులు మొత్తం రుణభారము 3,73,140 crores, 3,73,000 కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్కు. సో ఈ అప్పు గణనీయంగా పెరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రతి నెల 9,000 కోట్లు పెరుగుతుంది. ఇంటికి సో అప్పులు చేయడం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు పంపిణీ చేయడం అనేది ఈ ముద్దయ్య కూడా సహజంగా క్వశ్చన్ వస్తుంది. ఏమి అప్పు ఇప్పుడు కొత్తగా అవుతుందా? రాష్ట్ర విభజన సమయానికి రిపోర్ట్ ప్రకారం 97,000 కోట్లు ఈ అప్పు కాస్త చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2019లో అధికారాన్ని అప్పజెప్పే వరకు, అంటే జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని అప్పజెప్పే సమయానికి ఈ అప్పు 2,59,000 కోట్లకు పెరిగింది. సో 2,58,928 crores, అంటే 2,59,000 కోట్లకు పెరిగింది. అంటే 97,000 నుంచి 2,59,000 crores పెరిగింది. అంటే నియర్లీ 1,62,000 కోట్లు 5 ఏళ్లలో గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అప్పు చేసింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 1.5 ఇయర్స్లోనే 1,06,000 కోట్లు అప్పు చేశారు. 1,07,000 కోట్లు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, టు బీ స్పెసిఫిక్, 1,06,866 crores అప్పు చేశారు. అంటే రౌండ్ ఆఫ్ చేస్తే 1,07,000 కోట్లు. అంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో 1,62,000 కోట్లు అదనంగా అప్పు చేస్తే ఈ ప్రభుత్వం 7.5 ఏళ్లలోనే 1,07,000 కోట్లు అప్పు చేసింది. ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 7.5 ఏళ్లలో 1,00,000 కోట్లు అప్పు చేసుకుంటూ పోతే 5 ఏళ్లలో 5,00,000 కోట్లు అప్పు అవుతుందేమో. అఫ్కోర్స్ ఇది కరోనా టైం కనుక కాస్తంత ఎక్కువ చేశారు అనుకున్నా కూడా ఈ 5 ఏళ్లలో కనీసం 4,00,000 కోట్లు అప్పు చేయకుండా ఈ ప్రభుత్వం పోయే ప్రసక్తే లేదు. అంటే దాంతో బహుశా 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు ఏ 6,00,000 కోట్లు అవుతుందో, మరి 7,00,000 కోట్లు అవుతుందో, తర్వాత చేయటువంటి ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా, ఆ తర్వాత ప్రభుత్వాలు బతకగలుగుతాయా లేదా తెలియదు. అయితే ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే FRBM పరిమితులు ఉన్నాయి, అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్ట పరిమితులు ఉన్నాయి. కనుక ఈ అప్పు ఇష్టం వచ్చినట్టు ఇంకా 7,00,000 8,00,000 కోట్లు పెరగకపోవచ్చని ఆశించుదాం. అయితే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతుల మీద అప్పులు ఎక్కువ చేసుకునే అవకాశం ఇచ్చారు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించి ఆ షరతులు అమలు చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్య మీకు మనం ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున ఆస్తి పన్నును పెంచారు, మీకు గుర్తుండి ఉంటుంది. అంటే ఇండ్ల మార్కెట్ వాల్యూ ఆధారంగా మేము ఆస్తి పన్ను వేస్తామంటూ పెద్ద ఎత్తున ఆస్తి పన్ను పెంచారు. సో ఈ ఆస్తి పన్ను పెంచడమే కాదు, రైతుల పొలాల్లో మీటర్లు, వ్యవసాయ మీటర్లు
వ్యవసాయ విద్యుత్ పంప్ సెట్లకు మీటర్లు అమరుస్తామని కూడా చెప్పారు. ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ కండిషన్స్. ఇవి మీరు ఆత్మ నిర్భర భారత్ అన్న పేరిట ఈ ఉద్దీపన ప్యాకేజ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినప్పుడు మీరు నిర్మలా సీతారామన్ 4-5 రోజులేమో డైలీ వరుసగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనౌన్స్ చేసింది మీరు చూడండి. అందులో వన్ ఆఫ్ ద కండిషన్ ఏంటంటే మీరు అర్బన్ రిఫార్మ్స్ అంటే పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను పెంచాలి, ఎగ్ పవర్ సెక్టార్ రిఫార్మ్స్ విద్యుత్ రంగంలో మీరు మీటర్లు బిగించాలి, వీటితో పాటు వన్ నేషన్ వన్ కార్డ్ లాంటివి పెట్టారు. అది పెద్ద ఎవరికి అభ్యంతరం లేవు. ఈ రెండు వివాదాస్పదమైన నిబంధనల్ని అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పెంచుకుంటోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసేందుకు ప్రజలపైన ఆస్తి పన్ను భారాలు జగన్ ప్రభుత్వం వేస్తోంది. సో ఆస్తి పన్ను పేరిట పట్టణ ప్రజలపైన భారాలు మోపి వ్యవస్థ